As I was praying today, the Lord gave me a wonderful verse and he said, I will bless my people in the same way. నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నాకు అనుగ్రహించాడు. నా ప్రియ బిడ్డలను నేను దీవిస్తానని ఆయన సెలవిచ్చాడు. Can anyone read this verse, Genesis 41:49? ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనాన్ని మనము చదువుకుందాం. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. God always blesses us beyond measure, isn't it? దేవుడు మనలను విస్తారమైనటువంటి ఆశీర్వాదములతో నింపుచున్నాడు, సరికదా అండి? Because he is the God of abundance. ఎందుకనగా మన దేవుడు సమృద్ధి అయినటువంటి వాడు. The word says Joseph stored up huge quantities of grain like the sand of the sea. బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేశాడు అని. Like the sand of the sea. సముద్రపు ఇసుక వలె అని వ్రాయబడి ఉన్నది. This is the language of God. ఇదేనండి దేవుని యొక్క భాష. Whenever the Lord blessed his people, he always said, I will bless you like the sand of the sea. ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడో, ఆయన సముద్రపు ఇసుక వలె మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నాడు. He blessed Abraham like that. That we can see in Genesis 22:17. ఆయన అబ్రహామును కూడా ఈ విధంగానే ఆశీర్వదించాడు. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. He says, I will bless you and your descendants as numerous as the sand of the sea. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రముల వలను, సముద్ర తీరమందల ఇసుక వలను నిన్ను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. And again he says to Jacob in Genesis 32:12. మరలా ఆయన యాకోబుతో ఇలాగను సెలవిస్తున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, I will surely make you prosper and I will make you like the sand of the sea. నిత్యముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదని సెలవిచ్చెను. Which cannot be counted. అది లెక్కలేనన్ని అని తెలియజేస్తున్నాడు. If God blesses us, we cannot count the blessing. దేవుని యొక్క ఆశీర్వాదములను మనం ఏమాత్రము కూడా లెక్కింపలేము. That's why David said in Psalm 40:5. కనుకనే దావీదు కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనములో ఇలాగున సెలవిస్తున్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. We cannot speak of the things that the Lord has done. దేవుడు మనకు చేసినటువంటి కార్యములు అన్ని కూడా బహు విస్తారములు. It cannot be counted. వాటిని వివరించలేము, అవి లెక్కకు మించి ఉన్నవి. Our Lord is so benevolent when we trust in him. మనము ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన ఎంతగానో మన నిమిత్తమై నమ్మకస్తుడుగా ఉన్నాడు. When did God bless Joseph like this? ఏ విధంగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడో మనం చూద్దాం. When Joseph was so obedient to God, the Lord blessed him, spoke to him, he revealed things to him and blessed him beyond measure. యోసేపు దేవునికి విధేయత చూపించినప్పుడు, యోసేపు అనుకునలేని విధంగా దేవుడు గొప్ప కార్యక్రమాలను అతనికి బయలుపరిచాడు. As we see in Genesis 41:15. ఆదికాండము 41వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, When Pharaoh said, I had a dream, Joseph. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని. No one can interpret it. దానిని ఎవరునూ తెలుపలేరని తెలియజేశాడు. But I have heard it said of you that when you hear a dream, you can interpret it. నేను నీ గురించి విన్నాను, నీవు దాని భావమును తెలుపగలవని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పాడు. Pharaoh simply believed in Joseph. ఫరో యోసేపునందు ఎంతగానో నమ్మిక ఉంచి ఉన్నాడు. So Joseph could have easily said, I can do it. యోసేపు సులువుగా ఈ కార్యాన్ని నేను చేస్తానని ఏమాత్రం కూడా చెప్పలేదు. But what did he say? అయితే యోసేపు ఏం తెలియజేశాడు? In the next verse he said, I cannot do it. ఆ కిందటి వచనాన్ని మనం చూసినట్లయితే, నేను ఆ కార్యాన్ని తెలియజేయలేను. But God will give Pharaoh the answer he desires. Aithe devudu tanaku samadhanani devude bayal parchalani telichesadu. This is the obedience Joseph had. Idenandi Yosepu kaliginatvanti vidheyata. Dear friends, what is meant by obedience? Na priya snehitulara, vidheyata anaga ento manam chuddam. Obedience is
submitting ourselves to God's controlling power. Vidheyata anaga devuni yokka shaktiki manalanu manamu tagginchukoni ayanaku samarpinchukodam. Always doing the will of God. Ellappudu kuda devuni yokka chittanni chestune undali. Joseph was obedient to God. Yesevu devuniki vidheyata chupinchadu. Wherever he was, he was so careful to listen to the word of God. Atadu ekkada unnappatikini kuda chaala jagartaga devuni yokka vakyanni vinnadu. In Romans 5:19 the Bible says, Romiliki rasina patrika 5th adhyayam 19th vachanamulo Bible telichestunnadi, through the obedience of one man the many will be made righteous. ఎలయనగ ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Dear friends, in Romans 16:19 the Bible says, నా ప్రియ స్నేహితులారా, రోమిలికి రాసిన పత్రిక 16:19 వచనం బైబిల్ తెలియజేస్తున్నది. Paul said this to Romans. పౌలు రోమీయులకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. Everyone has heard about your obedience. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. So I am full of joy. కనుక మిమ్మల్ని గురించి నేను సంతోషించుచున్నాను. So I want you to be wise about what is good. Kanuka meeru meli vishayamai gnanulanu keedi vishayamai niskapatalai undavalani koruchunnanu. But innocent about what is evil. Aithe niskapatalai keedi vishayamai niskapatalai undalani koruchunnanu. Dear friends, avuna prasneethulara, a man Paul, if he can be so joyful to hear the obedience of Romans. Oka vyakti పౌలు అనేటువంటి వ్యక్తి రోమీయులకు ఉన్నటువంటి ఆ యొక్క విధేయతను చూసి సంతసించినప్పుడు, హౌ మచ్ మోర్ అవర్ లవింగ్ లార్డ్ విల్ బి జాయ్ఫుల్ వెన్ హీ నో వెన్ హీ న్యూ దట్ వీఆర్ ఒబీడియంట్ టు గాడ్. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మనము విధేయత చూపించినప్పుడు ఆయన ఎంతగానో మన నిమిత్తమై సంతసిస్తూ ఉన్నాడు. అవర్ లవింగ్ జీసస్ సేస్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ నీడెడ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు, కావలసినది ఒకటే ఒకటి. Mary has chosen a good part. మరియా తన యొక్క మంచి పాత్రను ఎన్నుకున్నది. Let us also choose a good part. మనం కూడా మంచి పాత్రను ఎన్నుకుందాం. That is obedient to God. అదేమనగా దేవునికి మనం విధేయత చూపించుదాం. A lady, her name is Reggie. ఒక స్త్రీ ఉన్నారు, ఆమె పేరు రెజీ. She was washing her dishes in her home. Ama intlo paathralu toobutu undaga, and 5-year-old boy called Jimmy, he came running to her. 5 samvatsaralu unna oka chinna baludu aame edduku parigettukoni vachadu. He is a neighbor to her. Itadu aamaku porugu vaadu. He was only 5 years old. Athaniki 5 samvatsaralu maatrame. And he was trying to come through the back door of that lady. అతడు ఆ స్త్రీ యొద్దకు వెనుకునేటువంటి ద్వారం గుండా ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నాడు. But then as she was washing the dishes, she started to shout saying, don't come through the back door. ఆ పాత్రలు తోముతున్నది గనుక నీవు ఆ ద్వారం గుండా రావొద్దని ఎంతగానో గట్టిగా మందలించాడు. She said, just now I painted my back door and it is wet, so don't touch that door. ఇప్పుడే నా యొక్క గదికి నేను రంగులు వేయించాను కనుక ఆ యొక్క గదిని నీవు ఏమాత్రం కూడా ముట్టొద్దని తెలియజేస్తూ ఉన్నారు. బట్ దెన్ ద లిటిల్ బాయ్ హూ యూస్డ్ టు మెస్ అప్ థింగ్స్ హి సెడ్, అతడు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ విధంగా సెలవిచ్చాడు. ఆంటీ, ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. ఆంటీ, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఐ విల్ నాట్ టచ్ ద డోర్. నేను ఆ తలుపును ముట్టుకోను. బట్ దెన్ ఐ విల్ కమ్ ఇన్ త్రూ ద డోర్. అయినప్పటికీ ఆ ద్వారం గుండానే నేను ప్రవేశిస్తాను. బట్ దెన్ షీ అగైన్ షౌటెడ్, నో, డోంట్ డు దట్. మరలా ఆమె విధంగా గట్టిగా కేకలు వేసి, ఆ కార్యాన్ని మీరు చేయవద్దు. అగైన్ హి సెడ్, ఐ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మరలా నాడు నేను ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. బట్ దెన్ దిస్ లేడీ సెడ్, ఐ డోంట్ వాంట్ యువర్ కేర్ఫుల్నెస్. నీ జాగ్రత్త గురించి నేను ఏమాత్రం పట్టించుకోనని ఆ స్త్రీ అతనితో తెలియజేసింది. ఐ వాంట్ యువర్ ఒబీడియన్స్. నీవు విధేయత చూపించాలని కోరింది. అండ్ అగైన్ అండ్ అగైన్ ఆ షీ వాస్ షౌటింగ్, దిస్ బాయ్ క్లోజ్డ్ హిస్ ఇయర్స్ అండ్ హీ సెడ్, okay, okay, I'll obey you, I'll come through the front door. Marala marala ime kekala pettinappudiki athudu chevulu musukoni, sare sare, nenu neeku vidheyata chupistanani mundu nettu dwaram gunda praveshinchadu. Dear friends, like that we may be saying, Lord, I will walk through the plans of my own and I will be very careful. Okavela meer anukovachu, deva, naa chittanni batti nenu ento jagartaga nadustu unanani devuniki meer telichestu unara.
I will proceed with my plan and I will be very careful. నేను ఎన్నుకున్నటువంటి మార్గములోనే నేను పయనిస్తూ నేను అందులో జాగ్రత్తగా ఉన్నానని మీరు తెలియజేస్తున్నారా? But God doesn't want our carefulness. Aithe devudu mana jagratanu ye matram kuda pattinchukodu. He wants our obedience. Ayana mana vidheyathana korutu unadu. Our God is so gracious to us and he speaks to us through our dear brother Paul Dinakar. Mana devudu ento krupa kaliginatuvanti vaadu. Mana sahodarulu Dr. Paul Dinakarna garito maatladutu untunnaru. How privileged we are to hear the word of God constantly. Manamu dhairyanga devuni yokka vartamananni జాగ్రత్తగా వినగలుగుతూ ఉన్నాం. ఇట్ ఇస్ హార్డ్ టు ఓబే ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం చాలా కష్టతరం. మెనీ టైమ్స్ వి విల్ ట్రై టు మేక్ అవర్సెల్ఫ్ వెరీ కంఫర్టబుల్. చాలా సార్లు మనము మనల్ని గానే ఎంతో ఆదరణ పొందుతూ ఉంటాం. బట్ దెన్ వెన్ వి ఓబే ది విజన్ ఆఫ్ గాడ్ అండ్ ది మిషన్ ఆఫ్ గాడ్ surely we will see the blessings following us. మనము దేవునికి విధేయత చూపించి ఆయన వాక్యమునకు లోబడినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనము కనుగొనవచ్చును. See, Joseph went through so much tribulations. యోసేపు ఎన్నో శ్రమలు కూడా పయనించాడు. He would have cried out like Jesus cried, my God, why have you forsaken me? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలె నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని విలపించాడు. But then as the Lord was speaking to him constantly, అయితే దేవుడు అతనితో పటిష్టంగా మాట్లాడాడు. He could withstand all the trials. అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ అతడు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. We have also gone through enough, dear friends. నా ప్రియ స్నేహితులారా, మేము కూడా ఎంతో శ్రమలను పొంది ఉన్నాము. But God is in the midst of us. అయితే అన్ని శ్రమలలో మధ్య దేవుడు మాతో కూడా నివసించాడు. We will never fear harm anymore. అయితే మేము ఏ మాత్రం కూడా భయపడలేదు. ఎలాంటి విచారములకు లోను కాలేకపోయాం. No more disaster. ఎలాంటి నష్టాలు మాకు వాటిల్లలేదు. The Lord has put an end to that. వాటన్నిటికీ దేవుడు ముగింపును పలికారు. God has been speaking to us constantly. దేవుడు అతనితో పటిష్టంగా మాట్లాడాడు. And he is saying, I have kept all the evil things away from you. నీ యొద్ద నుంచి ప్రతి విధమైన దుష్ట శక్తులను తోసివేసి ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. I have stopped the devil to harm you. సాతానుడు నీకు నష్టాన్ని వాటిల్ల చేయకుండానికి నేను దానిని ఆపివేశాను. Once when I was fasting and praying, the Lord revealed this mystery to me. ఒక రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ యొక్క మర్మాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. I had a strange feeling that day. ఆ రోజు నేను ఎంతగానో స్పర్శించాను. I felt as if the Lord has kept every evil away from us. మా యొద్ద నుంచి ప్రతి విధమైనటువంటి దురాత్మను కూడా దేవుడు తోలివేశాడని నేను ఎంతగానో స్పృశించాను. And on that very day, as we were praying as a family, వెనువెంటనే మేము కుటుంబంగా ప్రార్థన చేశాం. My husband asked my children to read Psalm 6 and 7. మా భర్త గారు కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 6 7 వచనాలు మా పిల్లల చేత చదవమని కోరాడు. బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. Who still the roaring of the sea, the roaring of their waves and the turmoil of the nations. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. He still the roaring of the sea. ఆయనే సముద్ర ఘోషలను తరంగములను అణచువాడు. That verse touched me very much. ఆ వాక్యము నా హృదయాన్ని ఎంతగానో తాకింది. And I said within me, the Lord has given us peace, peace, peace. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నాకు సమాధానము శాంతిని అనుగ్రహించాడు అని. We will never again fear any disaster. ఇకపైన ఎలాంటి నష్టము వాటిల్లదని మేము ఏమాత్రం కూడా భయపడలేదు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. He will do that in future. మనకు కూడా ఆయన ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. When we are faithful in small things, manamu konchamulo namakamuga unnappudu we will be ruler over many things. Appudu manamu anekamaina vaati meeda adhikaranni devudu anugrahisthunnadu. The Lord will say to us, well done, faithful servant. Appudu devudu antadu, bala namakamaina manchi daasuda ani.
He'll say, "I'll put you in charge of many things." అప్పుడు దేవుడు మనల్ని అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తున్నాడు. As Joseph was remained faithful to God. యేసేబు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు. Not only the people of Egypt came to him. ఐగుప్తు దేశ ప్రజలు అతని వద్దకు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా. The people of the whole world came to him. ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా అతని వద్దకు వచ్చారు. This will happen to us also. ఇది మనకు కూడా సంభవిస్తున్నది. The people of the whole world will come in search of us. ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మనల్ని వెతుకుంటూ వస్తున్నారు. To see Jesus in us. మనలో ఉన్నటువంటి యేసయ్యను చూడడానికి వారు వస్తున్నారు. Hallelujah. 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 Shall we all thank God for this wonderful promise? ఇట్టి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దామా? Today we are going to rejoice over this blessing. ఇట్టి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేద్దామా? Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. For your wonderful promise Lord. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు నాయనా. Thank you Jesus. యేసయ్యా వందనాలు. Thank you Jesus. యేసయ్యా వందనాలు. Lord you are going to bless all our partner. మా భాగస్థులందరిని దేవా మీరు దీవించబోవచ్చు ఉన్నారు. All our staff members. మా సిబ్బందినంతా కూడా. All our students masters. దేవా మా యొక్క కారుణ్య విద్యార్థులందరిని కూడా. Those who are joined with us Lord, every one of us. తండ్రి మాతో కూడా చేతులు కలిపిన ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి. Thank you Lord. యేసయ్య వందనాలు. Thank you Lord. యేసయ్య మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్య మీకు వందనాలు. Receive your blessings right now. ఇప్పుడే మీ యొక్క ఆశీర్వాదములను మేము పొందుకొనుచు ఉన్నాము. Thank you Jesus. యేసయ్య మీకు వందనాలు. Lord you are going to be with us. దేవా మీరు మాతో కూడా ఉండబోవచ్చు ఉన్నారు. With us. మాతో కూడా. Lord the spirit of God is going to be with us. దేవుని యొక్క ఆత్మ నేడు మాతో కూడా ఉంటున్నందు కొరకై వందనాలు. Where with Joseph. యేసేపుతో కూడినటువంటి అదే ఆత్మ. He was so wise and discerning. అతడు ఎంతగానో జ్ఞాన వివేకము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. He had the spirit of God. అతడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. The same anointing come upon us also Lord. ఇప్పుడు కూడా ఇట్టి అభిషేకాన్ని మన మీద దేవుడు కుమరిస్తున్నాడు. Whoever is joined with me in prayer let them have it right now. ఎవరైతే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఇట్టి అభిషేకాన్ని వారు పొందుదురుగాక. Let the spirit of discerning come upon them Lord. తండ్రి వివేచన శక్తి కలిగినటువంటి ఆత్మను ఇప్పుడే వారి మీద కుమరించమని ప్రార్థిస్తున్నాము. Let them have it. తండ్రి ఇప్పుడే వారు పొందుదురుగాక. Jesus name. యేసు నామమున. Thank you Lord Jesus. యేసయ్య వందనాలు. Whatever he did the Lord prospered. మీరు ఏమైతే చేస్తున్నారో దేవుడు దాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. Thank you Lord. యేసయ్య వందనాలు. You will bless us also Lord. తండ్రి మీరు మమ్మల్ని కూడా ఆలాగనే దీవిస్తున్నారు. You will prosper us. మీరు మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నారు. Thank you Lord. దేవా మీకు వందనాలు. Thank you Lord. దేవా వందనాలు. Thank you Lord. దేవా మీకు వందనాలు నాయనా. Father we will obey you master. తండ్రి మేము మీకు విధేయత చూపిస్తున్నాము. In everything Lord. ప్రతి విషయములో కూడా నాయనా. In everything you say. తండ్రి మీరు ఏమైతే తెలియజేస్తున్నారో సమస్త కార్యములో. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Lord. దేవా మీకు వందనాలు. You are giving us this heart. ఇలాంటి హృదయాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. We commit ourselves to you master. దేవా మమ్మును మీకు సమర్పిస్తున్నాము. Let us not say we'll be careful. తండ్రి మేము అజాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు నాయనా. But then we will say we will obey you Lord. అయినప్పటికీ మేము మీకు విధేయత చూపిస్తున్నాము తండ్రి. Thank you Jesus. యేసయ్య మీకు వందనాలు. Lord thank you for filling them with your spirit Lord. తండ్రి ప్రతి ఒక్కొక్కరిని మీ యొక్క ఆత్మ చేత నింపుచున్నందు కొరకై మీకు వందనాలు తెలియజేస్తున్నాము. Continue to bless them Lord. తండ్రి ఇంకా వారిని ఆశీర్వదిస్తూనే ఉండండి. Guide them master. తండ్రి వారిని మీరు నడిపించండి. Help us to walk in your plans Lord. తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా వారు నడవడానికి వారికి సహాయము చేయండి. Thank you Jesus. యేసయ్య మీకు వందనాలు. In Jesus name. యేసు నామమున. Amen. Amen.